నమస్తే వీక్ష టీవీకి స్వాగతం వెంకటేశ్వర స్వామి ముడుపు అంటే ఏమిటి అది ఎలా కడతారు అన్న సందేహం ప్రతి ఒక్కరికీ కలుగుతుంది అయితే ఈనాటి ఈ కార్యక్రమంలో వేంకటేశ్వర స్వామికి ముడుపు ఎలా కట్టాలో తెలుసుకుందాం పిలిస్తే పలికే కలియుగ దైవం కోట్లాది భక్తులకు ఇలవేల్పు ఆపద మొక్కులవాడు అనాథ రక్షకుడు కొలిచిన వారికి కొంగు బంగారమైన శ్రీనివాసుడే కష్టంలో కడతీర్చే తమ దైవమని భావించి స్వామివారికి తమ కోరికలు చెప్పుకొని పూర్వం ముడుపులు కట్టేవాళ్ళు ఎటువంటి సమస్యలకు ఈ ముడుపులు కట్టాలి అంటే వివాహం కోసం వ్యాపార వృద్ధి కోసం పిల్లల కోసం ఉద్యోగం కోసం ఇల్లు కానీ స్థలం కానీ అమ్మడం కోసం లేదా కొనడం కోసం ఉద్యోగం పొందటం కోసం అనారోగ్యంతో ఉన్నవారికి బాగవ్వాలి అని పంట నష్టం కలగకుండా చేతికి రావాలి అని ఆటంకంగా ఉన్న నిర్మాణం పూర్తి కావాలని ఇటువంటి సమస్యలు ఉన్నవారు ఆ శ్రీనివాసునికి ముడుపు కడతారు అయితే ఆ ముడుపు ఎలా కట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం వెంకటేశ్వర స్వామికి ముడుపు శనివారం రోజున ఉదయం నిత్య దీపారాధన చేసి ముందుగా వినాయకుడికి మీ కోరిక చెప్పి స్వామికి ముడుపు కడుతున్న సంకల్పము నెరవేరాలి అని కోరుకొని ఒక తెల్లటి బట్టకి పసుపు తడిపి ఆరబెట్టిన ఆ బట్టని నాలుగు వైపులా కుంకుమ పెట్టి అందులో పదకొండు రూపాయలు లేదా మీ స్థాయిని బట్టి కొంత డబ్బును స్వామికి సమర్పించుకుంటూ పెట్టి మీరు ఎందుకు ముడుపు కడుతున్నారో మనస్ఫూర్తిగా భక్తిగా స్వామికి చెప్పుకొని డబ్బు పెట్టిన పసుపు బట్టని మూడు ముడులు వేసి స్వామి ఫోటో ముందు పెట్టాలి కోరిక తీరాక ముడుపుతో సహా దర్శనంకి వస్తాను అని ముందే ఆ స్వామికి మాట ఇవ్వాలి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం నామాలు చదువుకొని స్వామికి హారతి ఇచ్చాక ముడుపుకి కూడా హారతి ఇచ్చి ఆ ముడుపు మీ పని అయ్యే వరకు కూడా స్వామి ముందే ఉంచాలి కోరిక తీరాక ఆ ముడుపు తీసుకొని తిరుమలకి దర్శనంకి వెళ్ళి ముడుపుతో పాటు కొద్దిగా వడ్డీ కూడా కలిపి హుండీలో వెయ్యాలి ఇది భక్తిగా నమ్మకంగా చేసిన వారికి వారి కోరిక నెరవేరుతుంది విన్నారు కదా వెంకటేశ్వర స్వామికి ముడుపు ఎలా చెల్లించాలో తెలుసుకున్నారు కదా మరిన్ని ఆధ్యాత్మిక అంశాలతో మళ్లీ కలుద్దాం నమస్తే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వలన మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా దాని నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది